మనకు చూసి మధ్యలసి శిష్యుని ఆశయములు తగిన పోలు అతనికి తెలియని దేశం దేశాలను తెలుసుకోవాలి కానీ అతగాని తెలుసుకోవాలి అంటాడు కృష్ణ దీక్షారంటాడు. ఏ దాన పెట్టే వస్తువుకు ఏ దాన పెట్టడానికి ఆ దాన పెట్టాలి అంట. ఆదాయ వారికి అన్నం పెట్టాలి, దహామేశ్వరికి నీరు ఇవ్వాలి. దహామేశ్వరికి అన్నం పెడతా, ఆదాయేశ్వరికి నీరు ఇస్తా అంటే కుదురుతుంది, సరిపడుతుంది, సరిపడదు. కాబట్టి అట్లా పెద్దలు చెప్పుకుంటూ వచ్చిన దీనికి ఒక సబ్జెక్ట్ ఉన్నాయి, దీనికి ఒక సోపానం ఉంది, దీనికి ఒక సిలబస్ ఉంది. మన పెద్ద దేశం ఒక సిలబస్ దీనికి ఉంది. ఈ సిలబస్ ఆ ప్రభుత్వం వచ్చిన మారుతుంది, ఈ ప్రభుత్వం వచ్చిన మారుతుంది, ఈ మంత్రి వచ్చిన ఆ మంత్రి వచ్చిన మారదు. ఎవరున్నా ఎన్ని ఇవ్వాలన్నా ఎన్ని సంవత్సరాలున్నా ఈ సిలబస్ అట్లే ఉంటుంది. ఒకటే పద్ధతి మీద బోధన ఉంటుంది, ఒకటే రకంగా చెప్పుకోవాలి. అందుకే దీనికి పరిపూర్ణ బోధన అన్నా. పరిపూర్ణ బోధన దీనికి అర్థం ఏంది, దాని నిర్వచనం ఏంది అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని తెలిసినటువంటిది పరిపూర్ణ బోధన. అన్ని సంపూర్ణంగా తెలుసుకున్నటువంటిది, అన్నింటి చదువు చేసినటువంటిది, అన్నింటి గురించి చర్చించుకునేటువంటిది, అన్నింటి గురించి చెప్పినటువంటిది పరిపూర్ణ బోధన. వీడు పరిపూర్ణ బోధకుడు అని అన్నాడు. అతను తెలియనటువంటి విషయం ఉండదు. పలాని సాక్తిని ఏం చెప్పిందయ్యా, పలాని శివుడు ఎక్కడికి వచ్చి ఆగినారయ్యా, వాళ్ళు ఎవరు పిలుస్తారయ్యా అని అన్నాడు అనుకోండి. నాకు లేదండి అని అన్నాడు. వాడు పరిపూర్ణ, వాడు పరిపూర్ణ బోధకుడు కదా. ఏమన్నాడు కృష్ణ వారు, నీ గురు బోధనలు నేను బాగుపడి నేను చేయని ప్రస్తుత మాటలు లోకంలో మించేది నీకు ఏ గురు ఇలాంటి కూడా ఎదిగించడం ఎదగలని ఎదిగించడం ఆ గురు బోధాల అన్ని నేను ఎదుగుండి అవేమో నాకు లేవు కానీ నా చేసింది నేను చెప్తాను అప్పుడు అన్నాడా అన్నాడా ఎక్కడన్నా అనలే అనలే ఏమన్నాడు. ఆ గురు బోధాలు అన్ని నేను ఎదుగుండి నా గురు బోధన కాబట్టి అటువంటి అన్నింటిని మనం కూడా మన పెద్దలు మన పరంపరలో ఉన్నటువంటి వారు మన గురువులు మన మిత్రులందరూ కూడా సాధ్యమైన మట్టుకు మనం తెలుసుకోవాలి. గురువు అనే వారు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎట్లా ఉండాలి దాంట్లో సూర్యుడికి చెప్పింది. మొట్టమొదటి శరణం సూర్యుడిగా చాలా మంది అందరూ తొలుచు రాకండి ఎక్కువ నీకు వస్తుంది. కానీ అది ఎందుకు చెప్పిండు, శ్రీమద్గురు కరుణా కటాక్ష వీక్షణ విచక్షణ సంపూర్ణ రుగు ఎదురు సామ అధర్మణ వివాంస భట్ట ప్రభాకర వేద వేదాంత శాస్త్ర ఆగమ అస్తార పురాణ ఇతిహాస పరిశీలనం ఏం చెప్పుడే శిష్య దిన పరిపాలనము అని ఇవన్నీ వచ్చింటే ఇవన్నీ కొంచెం గొప్ప తెలుసుకుని ఉంటే శిష్యుని ఏమని కట్టుబడి చేస్తాడు, ఈ ఒళ్ళకి తీసేసి ఈ నల్లకి తీసేసి ఈ భవారంగంలోకి తీసేసి గట్టిపై చేస్తాడు లేకపోతే ఏ లేడు ఆడితే బండగాడుకుని అలా వెళ్ళిపోతారు అంటాడు. తీసుకోవాలి ఇద్దరు కూడా బండగాడుకుని వెళ్ళిపోతారని చెప్పి అంటాడు. ఇట్లా ఇతరులు నీకు ఏం చెప్పాడు మనకు భవారణ్య ప్రవేశిస్య నిజమో క్రాంతి చేస్తా జ్ఞాన సందర్శనాపంట తస్మీ శ్రీకృతమా భవారణ్యం. భవారణ్యం అంటే భవం అంటే పుట్టుక. ఈ పుట్టు గిట్టేటువంటి అరణ్యంలో మనం అందరూ ఉన్నాం. మనం ఇప్పటికీ కొన్ని యువత సంవత్సరాలు అయిపోయినాయి, కోట్ల సంవత్సరాలు అయిపోయినాయి. ఏమి దానిని చూసినటువంటి కరుణామయులు దయాత్మ దయులు ఏమి ఇంత గట్టి మాట్లాడుతుంది ఏం మాట్లాడుతుంది. కొంచెం చూడండి సార్ కార్యక్రమం ఇంకొచ్చుకుంటే మనం నేను ఎప్పుడైతే మనం ఉంటామండి మన ఇద్దరు దయాత్మ ఉదయం కరుణ సముద్రుడు కరుణా సముద్రుడు త్యాగమూర్తులు దీక్షాంతులు వారికంటే గొప్ప అయినటువంటి వారు ఎవరున్నారు. అటువంటి వారు కూలిలో జ్ఞానం ఉద్యోగం వ్యాపారం ఏదో చేసుకొని ఏమి ఒక చిన్న జీవితాలను గడుపుకుంటూ ప్రపంచంలో లేనటువంటి గొప్పనైనటువంటి ప్రయాసం తెలుసుకున్నటువంటి వారు ఎవరు అండి. ఈరోజు మన మూలాధర స్వామి గోపుల తిరుమల స్వామి మధుర సింహశేఖర స్వామి కాదు మనకు ఏది కృష్ణాచల స్వామి కురుమచల స్వామి అంజనేశ్వర స్వామి శిక్షణ పొందినారు, దృఢ చేత ధర్మాన్ని నడుచుకున్నారు, ధర్మబద్ధంగా నడుచుకుంటున్నారు, నడుచుకున్నారు. వారికి ఇంకేమన్నా లోటు ఉందా?
ఎక్కడ గురుదేవుడు ఏ ఇంట్లో ఉంటాడో, ఏ ఒంట్లో ఉంటాడో, ఏ స్థలంలో ఉంటాడో, అచ్చనని అన్ని నదులు సరస్సులు గంగ తీర్థాలు ఉన్నటువంటి భూమి భూతాలు సముద్రాలు ఉక్షకాలికములు సముద్ర ప్రదేశాలు ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి, ఆ స్థలంలో ఉంటాయి. గురువులతో ఇంకేం లోటు ఉన్నదిగా? మనం ఏం చెప్పుకుంటాము? ఆరు గంటలు ఐదు గంటలు మాట్లాడటో చేసుకుని రాకుండా మాట్లాడారు భక్తి ఎప్పుడైనా నీళ్ళు తాగితే ఒక్కరు రాడు మైకు నీళ్ళు తాగినంటే ఒక్కరు రానేవాడు పెద్దలు నాకు నియమాలు ఉంది అని మనం ఏం చేస్తాము శారీరక తింటాము ఇట్లా అయిపోయింది. అయినా గురుదేవుని కలగడం వల్ల మనం ఇంకా వయసు బాగానే ఉన్నాం అనుకోవాలి. అటువంటి యొక్క స్థితిలో ఈ భవానందంలో పట్టుకుంటున్నటువంటి యొక్క మహిళలు వాళ్ళంతా త్యాగమూర్తులయ్యి వాళ్ళ ఇల్లు సంవత్సరాలు విడిచిపెట్టుకొని చక్కకు వ్యాధులు వేసుకొని భ్రష్టలు వేసుకొని ఊరు తిరిగి పల్లె పల్లె తిరిగి మన పెద్దలు చెప్పినటువంటి యొక్క బోధ మూలమైనటువంటి ఈ శిష్య శృతిలో భక్తి గురించి చెప్పిన వాళ్ళు ఎవరైనా గొప్పవాళ్ళు అచ్చల గురువు, జ్ఞానం గురించి చెప్పినటువంటి వాళ్ళు ఎవరైనా పెద్దగా అచ్చల గురువులు, వైరాగ్యం గురించి చెప్పినటువంటి వాళ్ళు ఎవరయ్యా అచ్చల గురువులు. ఒక భక్తి జ్ఞాన వైరాగ్యాల గురించి చెప్పినటువంటి వాళ్ళలో మహా గొప్పదైనటువంటి వాళ్ళు ఎవరంటారంటే మన పెద్దలు అచ్చల గురువులు. ఎవరు ఉన్నదాన్ని ఏ నోటు లేకుండా ఎక్కడ వెతకకుండా నువ్వు ఎక్కడో పోయి హిమాలయ పాత్రలో పోయి నీకు చెప్పలేదు. మన ఉన్న తోటికి వచ్చి మన ఉన్న దగ్గర ఉండి కారపు రొట్టెను ఇస్తే తిని మన దగ్గర ఉండి ఈ గొప్పలైనటువంటి యొక్క వేదాన్ని తపస్సంపన్నులకు త్రిమూర్తాదులకు అయ్యరాజులకు ఎవరికి సప్తకోటి ముప్పై కోటి దేవతలకు అందనటువంటి యొక్క ఆ గొప్పలైన బ్రహ్మవిద్యని దారి పోస్తాడు. మనకు మనం ఏమి ఇచ్చినావు వాళ్ళకి ఎక్కడ చెప్తున్నాము ఏమి ఈరోజు మూడు స్వామి వారి యొక్క కార్యక్రమం జరుగుతున్నటువంటి సిద్ధయ్యకు ఎంతమందిని ఎన్ని రూపాయలు ఇచ్చినాము, ఎంతమంది దక్షిణించినాము, ఎంత చేసినాము, ఏమి బరువు వస్తున్నాము, గురువారి కార్యక్రమం ఎంత పంచుకున్నాం మనం. ఈ విషయానికి వస్తే చాలా మంది కూడా ఎంచబడతారు. కాబట్టి ఇంకా ఎవరైనా నారాయణలు ఉంటే వచ్చి నాకు చదవలేదు, నాకు చదవలేదు, నాకు గురలేదు అని చెప్పి పోయేవాళ్ళు ఇంటికి ఏ కార్యక్రమం చేస్తారు. కానీ నేను ఎన్ని కార్యక్రమాలు చేశాను, నేను ఎంతమంది చేశాను, ఎంతమంది నేను నేర్పించుకున్నాను అనే మాట ఒక్కసారి రివర్స్గా ఎందుకు మరి అంచనా చేస్తే చాలా తక్కువ. కాబట్టి అటువంటి యొక్క భవనం బయట ప్రవేశించేందుకు సద్గురు మూర్తి మనకు ఒక పడవ రూపంలో వచ్చేటువంటి వాడు గురుదేవుడు. కాబట్టి ఆ గురుదేవుడు కరుణాకటాక్షం వల్ల ఈరోజు మన అందరూ అధ్యాయంగా చికిత్సగా విద్యాస్వరూప భగవాన్ ఎన్ని వస్తుంది స్వామి విద్యాస్వరూప భగవాన్ తస్మే శ్రీమే నమ. ఏమన్నాడు అజ్ఞానం కదా ఈ భవారాన్ని ప్రవేశిస్తే దుజ్జిమోహం చేయదు కదా, ఏమి ఈ జీవుల్లో పడిపోయినాం, ఈ దుజ్జిమోహంలో పడిపోయినాము, ఈ భవారాన్ని మనం నిలిపోతున్నాము, ఏమి ఇంత గురువు వచ్చి గురుకరణ పొంది ఇంత గొప్పలైన సంస్కారాలు చేరి ఇంత గొప్పలైనటువంటి బోధిని ఉంటా కూడా రేపు పొందాలి ఇంటికి వెళ్ళి మన మామూలు మనం అయిపోయి చేసి మన భార్య కొనుగోలు పిల్లల కొనుగోలు సంతాన కొనుగోలు పడత కొనుగోలు భక్తుల కొనుగోలు ఏమి ఇటువంటివన్నీ కూడా చేసుకొని ఏమాత్రము కూడా విడిచిపెట్టే మనం లేకుండా ఉన్నటువంటి స్థితిలో చూస్తే ఈ మాయ ఎక్కడ దోషిస్తుంది, ఎక్కడ దొబ్బేస్తుంది, ఎందులో పడేస్తుంది మనలా? దీన్ని నిందించేవారు ఎవరు? దీనికి మందించేవారు ఎవరు? ఈ రోగాన్ని పోగొట్టేవారు ఎవరు? ప్రాణిస్తారు శిక్షిస్తారుగా. దీన్ని పోగొట్టేటువంటి వాళ్ళకు సద్గురు పోతే గురువులపై ఇంకెవరు పోగొట్టలేరు. దీనికి ఇల్లు ఆయన దగ్గరనే ఉంది, సరైనటువంటి మాత్ర ఆయన దగ్గరనే ఉంది, సరైనటువంటి ఒక మందు ఆయన దగ్గరనే ఉంది, అక్కడికే మనం వెళ్ళాలి. తపత్రయజ్ఞ ప్రాణిరామ ప్రాణిరామలే చూడండి గురుదేవ పరాకంగా తస్మే శ్రీ గురుగే అన్నమాట తాపత్రయం
అధ్యాత్మిక దాపత్రయం, ఆనుభౌతిక దాపత్రయం, ఆరు దైవిక దాపత్రయం అనేటువంటి